అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను వర్మ. ప్రస్తుతం మనం విశాఖ కోర్టు సముదాయం దగ్గర ఉన్నాం. 28 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగిన శిరోముండనం కేసు, వెంకటేపట్నం శిరోముండనం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అలాగే ఆయన కుటుంబ సభ్యులు కూడా మొత్తం 10 మంది ఇందులో అభియోగాలను ఎదుర్కొన్నారు. ఈరోజు విశాఖపట్నంలోని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు ప్రత్యేక న్యాయస్థానం తీర్పుని వెలువరించింది. ఈ శిరోముండనం కేసులో ఇన్వాల్వ్ అయిన అంటే మొత్తం 10 మందిలోనే ఒక వ్యక్తి చనిపోగా మిగతా 3 మిగిలిన 9 మంది, అందులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో సహా మొత్తం 9 మందికి 18 నెలల జైలు శిక్షని ఖరారు చేసింది. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నం కోర్టు సముదాయం దగ్గర ఉత్కంఠ నెలకొనుంది. అయితే ఇక్కడ న్యాయ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం తోట త్రిమూర్తులు మిగతా వారికి వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిల్ లభించవచ్చు అని చెప్తా ఉన్నారు. ఇదే విషయమే తోట త్రిమూర్తులు తదితరుల న్యాయవాదులు ప్రస్తుతం ఇప్పుడు ఆ బెయిల్ పిటిషన్లను మూవ్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడికి కోర్టు సముదాయానికి పోలీసు విశాఖపట్నం పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక్కడ త్రిమూర్తులతో సహా మొత్తం 9 మందికి శిక్ష ఖరారు కావడంతో వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, వెంటనే బెయిల్ శాంక్షన్ చేస్తారా లేకపోతే వాయిదా వేస్తారా అనేది కొంచెం ఉత్కంఠ వాతావరణం ఇక్కడ కొంత ఉంది. మనం చూసుకుంటే కనుక తోట త్రిమూర్తులకి సంబంధించిన మొత్తం ఎవరైతే ఉన్నారో బంధువులు, తోట త్రిమూర్తులు గారు సోదరులు రాము కావచ్చు, గోవిందరావు కావచ్చు, అలాగే తోట త్రిమూర్తులు తనయుడు పృథ్వీరాజ్ వీళ్ళంతా కూడా కోర్టు సముదాయంలో ఉన్నారు. ప్రస్తుతం అయితే ఒక పక్కన బెయిల్ పిటిషన్ మూతున్న సందర్భంలో న్యాయవాదులంతా ఆ పనిలో తలమునుకలు అవుతూ ఉండగా మరోవైపు ఇక్కడ పోలీసులు తోట త్రిమూర్తుల్ని అదుపులోకి తీసుకోవాలా వద్దా అన్న విషయమే తర్జనభర్జన పడుతూ న్యాయమూర్తి ఆదేశాల కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. మన వైపు మనం చూసుకోవచ్చు తోట త్రిమూర్తులకి శిక్ష ఖరారు నేపథ్యంలో ఆయన ఎన్ని ఎలక్షన్లో నిలబడవచ్చా లేదా అన్న దాని మీద కూడా న్యాయ నిపుణుల దగ్గర కొంత తర్జనభర్జన జరుగుతూ ఉంది. అయితే కొంతమంది మనతో మాట్లాడిన న్యాయ నిపుణులు అయితే తోట త్రిమూర్తులు బయటకు వచ్చిన తర్వాత ఆయన యథావిధిగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనవచ్చని చెప్తున్నారు. దీంతో తోట త్రిమూర్తులకి అలాగే ప్రస్తుతం పోటీ చేస్తున్న మండపేట కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మండపేట అసెంబ్లీ నియోజకవర్గానికి తోట త్రిమూర్తులు పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఆయన అభిమానులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, అంతా కూడా కొంత ఊరట చెందినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే తోట త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ ఆయనతో పాటు ఆయన అనుయాయులుని పోలీసులు అదుపులోకి తీసుకుంటారా, ఇక్కడ కొంత ఉత్కంఠను కలిగిస్తోంది. కెమెరామెన్ సాగర్తో ఆర్టీవీ కోసం వర్మ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.